విజయవాడ పట్టణంలో 4000 సభ్యత్వం చేశామంటే 15 రోజుల్లో చాలా గొప్ప విషయం. మన పార్టీలో ప్రత్యేకంగా మనందరం గర్వపడాల్సిన విషయం ఏంటంటే, స్వార్థం లేకుండా ఒకే ఒక నాయకుడు నమ్ముకుని ఆ నాయకుడి ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకురాగలుగుతామని, ప్రభుత్వం ఏర్పాట్లలో ఎంతవరకు మనం విజయవంతం సాధిస్తామో దాని గురించి ఆలోచించకుండానే ప్రజాస్వామ్యంలో ఇటువంటి పార్టీ అవసరమని నమ్మిన లక్షల్లో ఉన్న మన మహిళా శక్తి కూడా దీనికి తోడ్పడింది. ఎందుకంటే మొదటి విడతలో మేము చేసింది 5 నియోజకవర్గాల్లో, శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, తూర్పుగోదావరి జిల్లాలో మనందరం గర్వంగా చెప్పుకోగలిగే ఏకైక నియోజకవర్గం మనం గెలిచింది రాజోల నియోజకవర్గం. దాని తర్వాత రాష్ట్ర రాజధాని ఉన్న ప్రాంతం మంగళగిరి, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం, రాయలసీమ ప్రాంతంలో అనంతపూర్ నియోజకవర్గం. ఈ 5 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం మనం అక్టోబర్ మాసంలో మొదలుపెట్టాం. అప్పటికే కరోనా చాలా ఎక్కువగా ఉండింది. 500 రూపాయలు మన క్రియాశీలక సభ్యత్వం మనం పెట్టినప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తాం అనేది రకరకాల అనుమానాలు ఉన్నాయి పార్టీలో కూడా పెద్దల్లో మధ్యన. కానీ ఒక డిసిప్లిన్ విధానంలో 10 మందికి మనం మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఈ టైంలోనే మనం నిర్ణయించుకోవాలి. ఎటువంటి వ్యక్తులు మన పార్టీకి సమయం కేటాయించాలని నిర్ణయించుకుంటారు, ఎటువంటి వ్యక్తులు మన ప్రయాణాన్ని నమ్మి మనతో పాటు ఈ 3-4 సంవత్సరాలు కూడా కష్టపడి పార్టీ విజయవంతం కోసం కృషి చేస్తారని దానిపైన ఒక చర్చ జరిగినప్పుడు ప్రెసిడెంట్ గారు ఆ రోజున ఈ కార్యక్రమం మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా, కాకపోతే కరోనా ఉంది కాబట్టి విడతల వారీగా చేసుకుంటూ వెళ్దాం, ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే 15 రోజుల్లో ప్రకటించొద్దని ఆయన ఇచ్చిన సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. మహిళల గురించి ఎందుకు ప్రస్తావించానంటే, ఇదే ఇచ్చాపురం శ్రీకాకుళంలో మారుమూల ప్రాంతం, మన ఒరిస్సా రాష్ట్రానికి బార్డర్ ఉన్న ప్రాంతం, ఇది ఎక్కువగా మత్స్యకారులు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, పాపం చాలామంది వలస కూలీకి వెళ్ళిపోయిన వాళ్ళు. అయినా కానీ ఆ ప్రాంతంలో మనం 900 సభ్యత్వం చేసుకోగలిగాం. నేనే ఆశ్చర్యపోయాను, ఎందుకంటే అక్కడ ఉన్న అభ్యర్థి పాపం చాలా చిన్న స్థాయి వ్యక్తి, కేవలం అతను ఒక 5 ఐదుగురు 6గురు జన సైనికులతోటి జెండా పట్టుకుని గ్రామం తిరిగి జనసేన పార్టీని దయచేసి ఆశీర్వదించండి, ఈ కార్యక్రమంలో మీరు పాల్గొండి అంటే, చాలామంది మహిళలు వాళ్ళ పెన్షన్లో వచ్చే డబ్బు కూడా 500 రూపాయలు తీసి పక్కన పెట్టి జనసేన పార్టీని ఆదరించారు. మనం గెలిచిన ఏకైక శాసనసభ సీటు రాజోలు. మన ఎమ్మెల్యే గారు మీ సంగతి మీ అందరికీ తెలుసు, ఆయన మన పార్టీ వదిలేసి మన నాయకుడిని వదిలేసి వేరే పార్టీకి సమర్థించుకుంటూ ఇటువంటి ముఖ్యమంత్రిని మరి ప్రపంచంలోనే ఉన్నత స్థాయి వ్యక్తి అని వర్ణించుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పనులు చేయించుకుంటున్నాడు. అయినా కానీ నాయకత్వం లేదు, చాలా బలమైన నియోజకవర్గం, దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్దాం ఒక ప్రయత్నం చేద్దామని మన జిల్లా నాయకత్వం అంతా తూర్పు జిల్లాలో కలిసికట్టుగా ఆ నియోజకవర్గానికి వెళ్ళి ధైర్యం నింపి, ఎందుకంటే బెదిరించే పరిస్థితులు కూడా ఉన్నారు మన జన సైనికుల్ని, అయినప్పటికీ మన జన సైనికులు నిలబడి మాకు ఒకటే ఒకటండి, 10 మందికి కాదు 15 మందికి అవకాశం ఇవ్వండి, అప్పుడు ఆ రోజుల్లో యాప్ లేదు, పుస్తకం తీసుకుని ఫిల్అప్ చేయాలి, 5 నియోజకవర్గాల్లో మేము ముందు పైలట్ ప్రాజెక్ట్ అనుకున్నాం కాబట్టి పుస్తకం రూపంలో ఉండింది, అంటే ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ ఫోటోలు తీసుకుని, ఫోటోలు అంటించి, ఆధార్ కార్డు తీసుకుని, జిరాక్స్ కాపీ తీసుకుని, ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి పాపం. అయినా కానీ ఈ 15 మంది రాజోల నియోజకవర్గంలో దాదాపు 2000 సభ్యత్వం చాలా అద్భుతంగా చేశారు. చాలా జిల్లాల్లో ఈరోజుకి ఆశ్చర్యం కలిగిస్తుంది, పటిష్టంగా నాయకత్వం ఉన్న చోట అర్థం చేసుకోగలుగుతాం, మంచి టీం ఉంది, మండల స్థాయిలో నాయకులు ఉన్నారు, బ్రహ్మాండంగా మన పార్టీని ముందు తీసుకెళ్తున్నారు. నాయకత్వం లేని చోట కూడా మన జన సైనికులు ఒక బాధ్యతగా తీసుకుని వాళ్ళ భుజాలపైన
కొన్ని ప్రాంతాల్లో 3,000 సభ్యత్వం చేసిన గర్వపడే విషయం కూడా మనం ఈరోజు చెప్పుకోగలుగుతాం. ఈ నెలాఖరికల్లా చరిత్ర సృష్టించబోతున్నాం. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయని ప్రక్రియ కార్యక్రమం. 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వంతో 100,000 మెంబర్షిప్ మనం ఈ నెలాఖరికి దాటబోతున్నాం. అటువంటి నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. ఆయన ఆలోచన విధానాలతోటి మనమందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఒక అంకిత భావంతో మన సమయం మనం వెచ్చించి మీరందరూ కూడా క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు కాబట్టి మీరు మీ వంతు మీరు మీ గ్రామాల్లో కానివ్వండి, మీ వార్డులో కానీ, మీ డివిజన్లో కానివ్వండి, దయచేసి ఒక 10 మందిని మీరు ప్రభావితం చేసేటట్టు వాళ్ళందరినీ మన సిద్ధాంతాల గురించి వాళ్ళకి వివరించి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు పాపం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్నారో దాన్ని గుర్తించమని, జనసేన పార్టీకి మద్దతు పలకమని మీరు ఖచ్చితంగా ఆ 10 మందిని మీరు ప్రభావితం చేయగలిగితే కని వినియలిగిన రీతిలో మన పార్టీ ముందడుగేసి చాలా బ్రహ్మాండంగా మన అభివృద్ధి సాగించగలుగుతాం. అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగానే చక్కటి నాయకత్వం ఉంది. యువతకే ప్రాధాన్యత ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. మనం వేసే ప్రతి కమిటీలో కూడా, మనం ఇచ్చే ప్రతి అవకాశంలో కూడా ఎక్కువ శాతం ఎట్టి పరిస్థితుల్లో కూడా యువతకే ఇవ్వమని పదే పదే ఆయన చెప్తూ ఉంటారు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.